Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఇంతలోనే ఎలా చేశారంటే పవన్ నిర్ణయంపై జనసైనికుల విస్మయం. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కడప జిల్లా బద్వేల్ ఉప ఎన్నిక విషయమై చేతులెత్తేశారు. సిట్టింగ్ ఎమ్మెల్యే మృతితో ఆ సిట్టింగ్ ఎమ్మెల్యే భార్య స్వయంగా బద్వేల్ ఉప ఎన్నికలో పోటీ చేస్తున్న దరిమిళ నైతిక విలువలతో కూడిన రాజకీయం చేస్తున్న జనసేన పార్టీ ఎన్నికల బరి నుంచి తప్పుకుంటోందంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించారు. నిజానికి ప్రజాస్వామ్యంలో ఆహ్వానించదగ్గ పరిణామమే ఇది. గతంలో ఇలా చాలా ఉప ఎన్నికలు ఏకగ్రీవమయ్యాయి కూడా. వాస్తవానికి అధికార వైసీపీ తమ సిట్టింగ్ ఎమ్మెల్యే మృతి నేపథ్యంలో విపక్షాలకు ఏకగ్రీవం విషయమై ఒప్పించి ఉండాల్సింది. అలా చేయడం ద్వారా సిట్టింగ్ ఎమ్మెల్యేకి ఘనంగా నివాళులు అర్పించినట్లయ్యేది. సరే, ఇప్పుడు రాజకీయాలు ఎలా ఉన్నాయి? రాజకీయాలు మారిపోయాయి. ఆ సంగతి పక్కన పెడితే జనసేన అధినేత నిర్ణయం మిత్రపక్షం బీజేపీకి పెద్ద తలనొప్పినే తెచ్చిపెట్టింది. మేమైతే పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నాం, మిమ్మల్ని మాత్రం మేము ఆపదలుచుకోవట్లేదు అన్నట్లుగా బీజేపీ కోర్టులోకి బంతిని తెలివిగా జనసేన నెట్టేసింది. బీజేపీ కోర్టులోకి ఇప్పుడిక బీజేపీ ఏం చేస్తుంది? జనసేనను వెంటేసుకుని తిరుపతి లోక్సభ ఉప ఎన్నికలో బీజేపీ ఏమీ సాధించలేకపోయింది. బద్వేల్ విషయంలో బీజేపీ ఒంటరిగా వెళితే ఆ పార్టీ మరింతగా దిగజారిపోతుంది. ఇదే విషయమై బీజేపీలో చర్చ హాట్ హాట్గా జరుగుతోందట. బీజేపీ సంగతి పక్కన పెడితే జనసేన అధినేత ఎందుకలా చేశారు? రాజకీయాల్లో పవర్ ముఖ్యం, పవర్ అంటే అధికారమని తిరుపతి లోక్సభ ఉప ఎన్నిక అభ్యర్థిత్వం విషయంలో బీజేపీకి తలొగ్గేశారు. జనసేనని ఇప్పుడేమో పూర్తిగా చేతులెత్తేశారు. ఇలాగైతే పవర్ వచ్చేదెప్పుడు? గట్టిగా నిలబడి బద్వేల్ ఉప ఎన్నికలో బలమైన అభ్యర్థిని నిలబెడితే గెలిచినా గెలవకున్నా గట్టి పోటీ ఇచ్చినట్లయ్యేది.